అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసము అంటే చాలా పవిత్రమైన మాసము. ఎన్నో పుణ్యఫలాలను మనకు ప్రసాదిస్తుంది. ఈ కార్తీక మాసము పరమేశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకి కూడా ఇష్టమైన మాసము. ఈ కార్తీక మాసములో మనము ఒక చిన్న పువ్వు అయినా సరే దేవుడికి పెట్టినట్లయితే అది పరమశివుని పాదాల దగ్గరికే చేరుతుంది. కార్తీక మాసములో లక్ష్మీదేవి స్వరూపమైన తులసీ చెట్టును తప్పకుండా పూజించాలి. తులసీ చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలను నిర్వహించాలి. కార్తీక మాసంలో తులసీ చెట్టుకు పూజలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తులసీ చెట్టును పూజలు చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కార్తీక మాసంలో విష్ణువుని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి మొక్కను తప్పకుండా పూజించాలి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఈ మాసంలో కనుక తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే. 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని పురాణాల వలన తెలుస్తుంది. కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించటం వల్ల మనకున్న దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుంది. కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకాలలో ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ విషయం మనకు బ్రహ్మపురాణంలో తెలుస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయమే తులసి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని పోస్తూ నమస్కారం చేయాలి. తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకున్నట్లయితే జన్మజన్మల నుంచి చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. తులసి చెట్టుకి ఆదివారం రోజు, ఏకాదశి రోజు నీళ్లు పోయకూడదు. ఆ రోజున తులసి ఆకులను కూడా తెంచకూడదు. అలాగే సాయం సమయంలో తులసి ఆకులను తుంచకూడదు. ఇలా తులసి చెట్టును పూజించటం వల్ల జీవితంలో అనేక సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించలేని వారు కనీసము ఒక చెంబుతో నీళ్లు, పసుపు కుంకుమలు వేసి మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తులసి చెట్టుకు ఆ నీటిని సమర్పించాలి. ఇలా చేసినా కూడా తులసి చెట్టుకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు కావచ్చు. ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. కార్తీక సోమవారం రోజు తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లాన్ని పెట్టడం వల్ల ఇంటిపైన మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తుదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. తులసి చెట్టును పూజించిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తులసి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అనారోగ్యాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో తులసీమాతను పూజిస్తారో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలదొగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి అనుకునేవారు ఒక ఎర్రటి గుడ్డలో తులసి పువ్వును కట్టి ఇంటి బీరువాలో డబ్బు ఉంచే చోట ఉంచాలి. ఇలా చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహము లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి, అలాగే అప్పుల బారి నుంచి బయటపడటానికి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకొని తులసీమాత పూజ చేసుకుంటూ ఉండాలి. భూమిలో తులసి మొక్కను నాటటము మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఒక కుండీలోనే తులసి మొక్కను నాటి ఆ మొక్కను మనం పూజించాలి. దక్షిణ దిశలో తులసి మొక్కను పెంచుకోవటము మంచి ఫలితాలను ఇవ్వదు. తులసి మొక్క ఎప్పుడూ తూర్పు, ఉత్తరము లేదా ఈశాన్య దిశలో ఉండాలి. తులసీదళం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టము. తిరుమల శ్రీవారిని కూడా ప్రతినిత్యము తులసీదళాలతో పూజిస్తారు. తులావారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు శ్రీకృష్ణుడు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికే బద్ధుడైనాడు. తులసి మహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి ఈ ఒక్క విషయమే నిదర్శనము. తులసి మొక్కను పూజించని ఇల్లు కళావిహీనమని పురాణాల్లో చెప్పబడింది. మనము పూజించే తులసి మొక్క యొక్క దళాలను మళ్ళీ పూజ కోసము తుంచకూడదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా తులసి మొక్కలను పెంచుకోవాలి. తులసి శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదను తే నారాయణ మనప్రియే అనే మంత్రాన్ని పఠిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలా ప్రదక్షిణ చేయడానికి స్థలం లేని వారు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. తులసి మొక్కలో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారు కాబట్టి
తులసి మొక్కను ఎప్పుడూ స్నానం చేయకుండా తాకకూడదు. తులసి చెట్టు ఆకులను కొయ్యకూడదు. మనం ఇంట్లో పూజ చేస్తున్న తులసి మొక్క ఎప్పుడూ ఎండిపోకూడదు. అలా ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తులసి మొక్క మంచి చెడు రెండింటికి కూడా సంకేతము. తులసి చెట్టు ఇంట్లో మంచి స్థితిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.